पश्चिम गोदावरी जिला वाईसीपी एमएलए तलारी वेंकटराव पै पोलीस केस नमोदैंदि 2017 डिसेंबर लो तन इंटिपै दाड़ चेसारंटू द्वारका तिरुमल मंडलम मालसानिकुंट ग्रामानिकि चेंदिन आदिलक्ष्मी अने महिला फिर्यादु चेसिंदि। अयिते वेंकटराव पै केस नमोदु चेयलेदु, दींतो हाईकोर्टुनु आदिलक्ष्मी आश्रयिंचिंदि। कोर्ट उत्तर्वुलतो एमएलए वेंकटराव मरो महिला नेत मरो 11 मंदि पै केसुलु नमोदु चेशारु। पश्चिम गोदावरी जिला वाईसीपी एमएलए पै केस की संबंधी मरी प्रतिनिधि रांबाबु अंदर रांबाबु श्रीनिवास पश्चिम गोदावरी जिला गोपालपुर एमएलए तलारी वेंकटराव मैद पोलीस केस नमोदी आयन तो मो महिला नेता मो 11 मंद मत 13 मंदिर द्वार तिरुमल पीएसल केस नमोदी दी संबंधी विवरण मैं परशी 2017 द्वार तिरुमल मंडल मालसानिकुंट ग्रामों विवाद जरिगिंदी। गुरजाल आदर्शमैन महिला इंटिलोकी वीळ्ळु दौर्जन्यंगा प्रवेशिंचारनि चेप्पेसि अप्पट्लो द्वार तिरुमल पीएसल केस फिर्यादु चेशारु। గుర్జాల ఆదిలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అయితే కేసు నమోదు చేయకుండా తాచారు చేస్తూ వచ్చారు. దాంతో ఆదిలక్ష్మి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు, మా ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు, ఇంటిని పగలగొట్టారని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఎవరైతే మా ఇంట్లో ప్రవేశించారో వాళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేసే విధంగా ఆదేశం ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పోలీసులకు జవహర్ తిరుమల పోలీసులు డైరెక్షన్ ఇచ్చింది. అప్పట్లో ఎవరైతే గురజాల ఆదర్శం ఇంట్లో దౌర్జన్యంగా ప్రవేశించారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు, అదేవిధంగా అప్పట్లో వైసీపీ రాష్ట్ర మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళి శ్రీలక్ష్మి మరో 11 మంది మొత్తం 13 మంది కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నెల 6వ తేదీన నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు చూస్తున్నారు. పోలీస్ వర్గాల నుంచి కానీ వైసీపీ వర్గాల నుంచి కానీ అసలు ఈ వివరాలు బయటకు రాలేదు, కానీ ఈ రోజు బయటకు వచ్చింది. కేసు ఏ విధంగా 2 సెక్షన్ల ప్రకారం నమోదు చేశారు. ఐపీసీ 448, అదేవిధంగా ఐపీసీ 506, రెడ్విత్ 34 ఈ 2 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఐపీసీ 448 ప్రకారం చూస్తే దౌర్జన్యంగా ఇంట్లో ప్రవేశించారని చెప్పి చెప్పిన సెక్షన్ ప్రకారం తెలుస్తుంది. అంతేకాకుండా ఐపీసీ 506, రెడ్విత్ 34 అంటే ఉద్దేశపూర్వకంగా ఇంట్లో వాళ్ళని భయపెట్టారు అని చెప్పేసి ఆ సెక్షన్ చెప్తుంది. ఈ రెండు సెక్షన్ల ప్రకారం ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. అయితే ఈ 2 సెక్షన్లు కూడా బెయిలబుల్ సెక్షన్లే, అంటే సెక్షన్ లోనే బెయిల్ ఇవ్వచ్చు. దానికి బెయిల్ వాళ్ళు బెయిల్ తీసుకున్నారా లేదని మాత్రం మనకి తెలియలేదు, కానీ ఇప్పటి వరకు అయితే కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి అయితే పోలీసులకు తదుపరి చర్యలు అయితే తీసుకున్నట్లు తెలియడం లేదు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే కావడం, అదే కాకుండా అధికారంలో ఉండడం తోటి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి, అదేవిధంగా ముందుకు వెళ్ళడానికి కూడా పోలీసులు కొంత కాస్తంత జయంకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ 2 సెక్షన్లు కూడా బెయిలబుల్ కావడం తోటి ఒకవేళ ఫార్మాలిటీగా ఆయన చేసిన పిలిపించి బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇది దీన్ని మాత్రం వైసీపీ వర్గాలు, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తమ పార్టీకి సంబంధించి అధికారాలున్న తమ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే మీద కేసు నమోదు అంటే చాలా నామోషిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. దాంతోటి ఆయన మీద కేసు నమోదు అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మనకి కనిపించడం లేదు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.